నమస్తే అండి, భీమవరం స్పెషల్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కుడుములు. కుడుములు అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టం. బియ్యం రవ్వతో ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. సరదాగా ఈవినింగ్ టైంలో కూడా డిన్నర్కి కూడా కుడుములు చేసుకోవచ్చు. కుడుములు ఆవకాయ పచ్చడితో తింటే చాలా చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 4 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని దానిలో 2.5 కప్ వాటర్ వేసుకోవాలి. మనం ఎంతైతే నూక పిండి తీసుకుంటామో దాని డబుల్ వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 1 కప్ బియ్యం రవ్వని తీసుకుని కలుపుకుంటూ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ బియ్యం పిండిని కూడా తీసుకుని దీంట్లో వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కుడుములు విరిగిపోకుండా అండ్ రౌండ్ గా రావడానికి యూజ్ అవుతుంది. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మా ఊర్లో అయితే ఈ ప్రాసెస్ ని పిండి ఒక్క పెట్టుకోవడం అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ రాకుండా తీసుకుని దీంట్లో వేసుకుని 1/2 కప్ కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. అంటే 1/2 చెక్క సరిపోతుంది. తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మంచిగా చక్కగా రౌండ్ షేప్లో వచ్చేలాగా కుడుములు చేసుకోండి. ఇలా పిండిని మొత్తం కూడా కుడుములలాగా చేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కుడుములు టెక్స్చర్ చాలా చాలా నీట్గా వస్తుంది. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ కానీ ఆర్ ఎల్స్ నార్మల్ కుక్కర్ కానీ తీసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇడ్లీ స్టాండ్లో ఉన్న కింద బేస్ పార్ట్ తీసుకుని దీంట్లో పెట్టుకోండి. మీకు వాటర్ పొంగిపోతుందని డౌట్ ఉంటే ఇంకొక రేగు కూడా పెట్టుకుని దానిలో ఈ తయారు చేసుకున్న కుడుములన్నీ కూడా జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్ని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఇడ్లీ పాత్రని దాంట్లో పెట్టండి. మీరు నార్మల్ కుక్కర్లు తీసుకుంటే కనుక గ్యాస్ కట్ పెట్టండి, కానీ విజిల్ పెట్టొద్దు. ఇప్పుడు దీన్ని 12 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 12 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని వినాయకుడికి నైవేద్యం పెట్టేసుకోండి. అంతే, కుడుములు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం.